రెడ్టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ని సంప్రదించండి. 6281747728. నమస్తే, గోపిచంద్ సినిమా మూవీ రివ్యూ ఎలా ఉంది అనేది కనుక్కుందాం. నమస్తే సార్. నమస్తే సార్. భీమా సినిమా రివ్యూ ఎలా ఉంది సార్? యా, భీమా గోపిచంద్ది వరుసగా గోపిచంద్ ఫ్లాప్ అవుతున్నాయి. మనం చూసాము సిటీ మార్ కానీ, పక్క కమర్షియల్ కానీ, రామబాణం, ఇవన్నీ కూడా గత 3 సినిమాలు ఫ్లాపే. అయినప్పటికి కూడా ఈ సినిమాకి బిజినెస్ అయితే, ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ అయితే బాగానే జరిగింది. ఒక్క 2 రాష్ట్రాల్లో మాత్రమే 9,50,00,000 ప్రీ రిలీజ్ వ్యాపారం జరిగింది. మొత్తం వరల్డ్ వైడ్ తీసుకున్నప్పుడు 11,30,00,000 వ్యాపారం జరిగింది అంటున్నారు. ఇది మంచి వ్యాపారమే అని చెప్పాలి. ఎందుకంటే ఆయన ప్రీ రికార్డ్ చూసుకుంటే గోపిచంద్కి మాత్రం బిజినెస్ చేయడం మంచిదే. బట్ ఇది మీట్ అవ్వాలంటే 12 కోట్ల షేర్ రావాలి. సో ఈ క్రమంలో ఈ సినిమా ఎలా ఉంది అనేది మనం చెప్పుకుందాం. దీంట్లో యాక్టర్స్కి వచ్చేసరికి గోపిచంద్, ప్రియా భవానీ, శంకర్, మాలవిక శర్మ, వెన్నెల కిషోర్, నరేష్, నాజర్, నిహారిక కొనిదల, ఇలాగ మంచి కాస్టింగే ఉంది. ఇక డైరెక్టర్ ఇతను హర్ష, ఇతని పేరు. బేసిక్గా కొరియోగ్రఫరు కన్నడ, అతను చాలా కొరియోగ్రఫీ తెలుగు సినిమాలు కూడా కొన్నిటి కొరియోగ్రఫీ చేశాడు. ముఖ్యంగా దీని ప్రొడ్యూసర్ కేకే రాధామోహన్ సినిమాలకు ఆయన గతంలో కొరియోగ్రఫీ చేశాడు. అక్కడ కన్నడలో మంచి మాస్ హిట్లు ఇచ్చాడు. ముఖ్యంగా శివరాజ్ కుమార్ బజరంగి, బజరంగి 2 ఈ సినిమాలకంతా ఇతనే డైరెక్టరు. చాలా మాస్ సినిమాలు అక్కడ డైరెక్ట్ చేశాడు. దాదాపు ఒక డజన్ సినిమాల పైనే అక్కడ చేశాడు. మంచి రికార్డు ఉంది తనకి బాగా మాస్ సినిమాలు చేయడం. కాకపోతే కన్నడ మాస్ సినిమాలు వేరు, తెలుగు మాస్ సినిమాలు వేరు. కన్నడ మాస్ సినిమాల్లో తెలుగు వాళ్ళు చూడడం కొద్దిగా కష్టం మనకి, అంతా మాస్గా ఉంటాయి. తెలుగు మాస్లో కూడా ఒక క్లాస్ని మిక్స్ చేయడం అనేది మనకి ఎప్పటి నుంచో చిరంజీవి సినిమాల నుంచి అలవాటైంది. సో మరి ఈ క్రమంలో ఇతను ఈ డైరెక్టర్ ఏం చేస్తాడు అనేది చూడాలి. అట్లాగే రవి బస్రూర్, కేజీఎఫ్, సలారు వీటికి మ్యూజిక్ డైరెక్టర్ తను చేశాడు. తను ఒక స్టార్ అట్రాక్షన్ ఈ సినిమాకి. ఇక ఈ సినిమా కథకి విషయానికి వస్తే వాయిస్ ఓవర్తో స్టార్ట్ అవుతుంది సినిమా. అదేంటంటే శ్రీ మహావిష్ణువు 6వ అవతారం పరశురాముడు. పరశురాముడు సముద్రాన్ని ఆపేస్తాడు అన్నాడు. సముద్రాన్ని వెనక్కి నెట్టేస్తాడు గొడ్డలతో. ఆ నెట్టేసిన ఆ ప్రాంతము పరశురామ క్షేత్రం అని ఏర్పడింది. యాక్చువల్గా ఈ పరశురామ క్షేత్రం అనేది ఎక్కడుందంటే బెంగళూరు బాదామి మధ్యలో పరశురామ క్షేత్రం అనేది ఉందన్నమాట. దాన్ని తీసుకున్నారు వీళ్ళు. దాన్ని వీళ్ళు ఒక ఫాంటసీ లాగా క్రియేట్ చేశారు. క్రియేట్ చేసి ఆ పరశురామ క్షేత్రంలో జరిగే కథ ఇది బేసిక్గా. ఆ పరశురామ క్షేత్రం ఇప్పుడు ఎలా ఉంటుందంటే, బేసిక్గా పరశురామ క్షేత్రంలో శివుడు ఆ మెయిన్ దైవం. బట్ అక్కడ అంతా కూడా నెగిటివ్ క్యారెక్టర్లు డామినేట్ చేస్తుంటారు. అనేక రకాల విలన్స్ అక్కడ డామినేట్ చేసి ప్రజల్ని, ముఖ్యంగా మహిళల్ని నానా ఇబ్బందులు పెడుతుంటారు. అప్పుడు శివుడే ఒక రాక్షసుడు లాంటి ఒక క్యారెక్టర్ని అక్కడికి తీసుకొస్తాడు. ఆ క్యారెక్టరే మన గోపిచంద్ పోలీస్ ఆఫీసర్. సో ఈ గోపిచంద్ పోలీస్ ఆఫీసర్గా వెళ్ళి, అంటే ఇతను అక్కడ ఉన్న రాక్షసులకు అందరికంటే కూడా రాక్షసుడు లాంటి వాడు. సో ఇట్లి ఇతను వెళ్ళి అక్కడ వాళ్ళందరినీ ఎట్లా ఎదుర్కొన్నాడు, దానివల్ల ఇతనికి వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి, మధ్యలో ఇతను లవ్ ట్రాక్ ఏంటి, ఇవన్నీ సినిమాలో మనకి ఓపెన్ అవుతాయి. బేసిక్ ప్లాట్ అయితే ఇది ఒక పరశురామ క్షేత్రం అనే ఒక బ్రహ్మాండమైన క్షేత్రంలో ఇటు ఒక విలన్స్ వచ్చినప్పుడు శివుడిలాగా ఇతను ఎలా, శివుడే ఇతని రూపంలో ఎలా వచ్చాడు అనేది బేసిక్ థీమ్. అంటే ఇది ఒక రకంగా మన పురాణాల్లో కూడా మనకి అనేక సార్లు అవతారాలు ఎందుకు వచ్చారు, దుష్టుల్ని శిక్షించడం కోసం. మామూలుగా హాలీవుడ్ యాక్షన్ సినిమాల్లో ఒక థీమ్ ఎలా ఉంటుందంటే, హీరో పని ఏంటంటే విలన్ని ఆపడమే హీరో పని, ఇంక వేరే పని ఉండదు హీరోకి. హాలీవుడ్ సినిమాల్లో, యాక్షన్ సినిమాలంతా ఇదే ప్యాటర్న్ ఉంటుంది అన్నమాట. ఒక భయంకరమైన విలన్ ఉంటాడు, వాడిని ఆపకపోతే ప్రపంచం నాశనం అయిపోవడమా, దేశం నాశనం అయిపోవడమా, లేకపోతే ఒక బిల్డింగ్ నాశనం, ఏదో ఒకటి ఆ థీమ్ ఉంటుంది. దానికి ఒక టైం బౌండ్ ఉంటుంది, ఈ లోపల అతను ఆపాలి. ఇది యాక్చువల్గా మన పురాణిక ట్రెండే. మన పురాణాల అవతారాలు రావడానికి కారణమే దుష్టుల్ని శిక్షించడానికి కోసమే. శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ అనేది మన అవతారాల కాన్సెప్ట్. అంటే బ్లాక్ అండ్ వైట్గా ఉంటుంది అన్నమాట. అలాగే దీంట్లో కూడా క్లియర్గా ఆ ప్యాటర్న్ ఎంచుకున్నారు.
సో అక్కడ ఉన్న దుష్టుల్ని శిక్షించడానికి శివుడే ఈ రూపంలో వచ్చాడని. అందుకనే మనకు చూస్తే ఎంట్రీని గోపిచంద్ ఎంట్రీని ఎద్దు మీద ఎంట్రీ అనమాట, ఎద్దు మీద ఎంట్రీ ఒక ఫైట్ అలా ఉంటుంది. మామూలుగానే మన యాక్షన్ సినిమాలో ప్యాటర్న్ ఏంటంటే హీరో ఇంట్రడక్షన్ అనేది వెరీ ఇంపార్టెంట్. మన వాళ్ళకి ఒక బ్యాంగ్ ఇచ్చి హీరోని ఇంట్రడ్యూస్ చేయడం అనేది చేస్తారు. ఒక బ్యాంగ్ ఇచ్చేస్తారు, తర్వాత కథని స్లో చేస్తారు, ఒక లవ్, ఒక ఇంకేదో సరదా సన్నివేశాలు అలా నడుస్తూ ఉంటుంది. ఇంటర్వెల్ ముందు మాత్రం కథ ఓపెన్ అవుతుంది, ఇంటర్వెల్ బ్యాంగ్ ఇచ్చి మళ్ళీ సెకండ్ హాఫ్లో కథ నడుపుతారు. దిస్ ఇస్ ద జనరల్ యాక్షన్ ఫార్ములా. బట్ గోపిచంద్ మంచి యాక్చువల్గా యాక్షన్ హీరో, కానీ అతనికి సరైన ఇవి పడలేదు. యాక్షనే కాకుండా గోపిచంద్రలో ఉండే ఇంకొక ఎలిమెంట్ ఏంటంటే ఫ్యామిలీ హీరోగా కూడా అతను చేయగలడు. చిన్న కామెడీ టింట్ అతనిలో ఉంటుంది, అది చేయగలడు. అవన్నీ దీంట్లో వర్కౌట్ అయినాయి. నిజానికి గోపిచంద్కి ఆ ప్యాటర్న్ అంతా కరెక్ట్గా, అంటే ఈ డైరెక్టర్ ఈ గోపిచంద్ సినిమాలన్నీ చూసి గోపిచంద్ బలాలేంటి బలహీనతని స్టడీ చేసి పెట్టినట్టుగా కథ ఉంది. సో ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఈ ఎస్టాబ్లిష్మెంటు దీంట్లో గోపిచంద్ రావడం ఇవన్నీ ఉంటాయి. మధ్యలో కొంత సిచ్యువేషన్ కామెడీ కూడా ఉంది దీంట్లో. మామూలుగా మన కామెడీలో కామెడీ ట్రాక్స్ సపరేట్గా పెట్టడము లేకపోతే ఆ సిచ్యువేషన్ నుంచే కామెడీ తీసుకురావడం అనేది ఉంటుంది. అట్లా ఇది సిచ్యువేషనల్ కామెడీ కూడా ఉంది, అట్లాగే చిన్న లవ్ ట్రాక్ కూడా గోపిచంద్కు ఉంది. సో ఇంట్రెస్టింగ్ అయితే సినిమా ఉంది. అయితే దీంట్లో ప్లస్సులు చెప్పుకోవాలంటే గోపిచంద్ పెర్ఫార్మెన్స్, గోపిచంద్ కన్విన్సింగ్ ఆ క్యారెక్టర్కి తగిన విధంగా పెర్ఫామ్ చేశాడు. తర్వాత బ్యాక్గ్రౌండ్ స్కోర్, బ్యాక్గ్రౌండ్ స్కోరు చాలా బాగా చేశాడు. పాటలు అంత గొప్పగా లేవు, కానీ ముఖ్యంగా మాసిగా ఉన్నాయి, మాసికి నచ్చే విధంగా పాటలు కూడా ఉన్నాయి. స్క్రీన్ మీద వినడానికంటే కూడా స్క్రీన్ మీద పాటలు బాగున్నాయి. ఇక రవి బస్రూర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మనకు తెలుసు ఆల్రెడీ, కేజీఎఫ్ సలార్లో అతను బ్యాక్గ్రౌండ్ స్కోర్ వల్లే ఎలివేషన్ ఎట్లా చేయగలడని. దీంట్లో కూడా అటువంటి ఎలివేషన్ సీన్స్లో చాలా బాగా చేశాడు. ముఖ్యంగా ఇంటర్వెల్ ఫైట్ ఒకటి చాలా అల్టిమేట్ ఉంది, అట్లాగే క్లైమాక్స్ ఫైట్, ఈ రెండు హైలైట్స్ అని చెప్పచ్చు యాక్షన్ సీక్వెన్సెస్. సో ఈ రెండు కూడా వండర్ఫుల్గా ఉన్నాయి. ఓవరాల్గా సినిమాలో యాక్షన్ సీక్వెన్సెస్ కోసమే రెండు మూడు సార్లు కూడా చూసే అవకాశం మాస్క్ ఉంది. ఇది క్లాస్ ఫిల్మ్ అయితే కాదు, పక్క మాస్ని ఆకట్టుకునే ఫిల్ము. ఫ్యామిలీ ఆడియన్స్ ఎంతమాత్రం దీన్ని వెళ్ళి ఆదరిస్తారనేది కొంత డౌటే, బట్ మాస్ మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు. ముఖ్యంగా ఇతని అభిమానులు ఎవరైనా ఉంటే వాళ్ళు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. సో ఆ రకంగా ఇది హిట్ అయ్యే లక్షణాలు ఉన్నాయి. బీసీ సెంటర్లో ముఖ్యంగా క్లాసు మల్టీప్లెక్స్ సెంటర్లో ఇది కొద్దిగా ఇబ్బంది అని చెప్పచ్చు. ఇక మైనస్ల విషయానికి వస్తే ఈ కథ మన తెలుగు ఆడియన్స్కి కొత్తగా ఏమి ఉండదు. ఇటువంటి ఏది బ్యాక్గ్రౌండ్ బ్యాక్డ్రాప్ ఏది పెట్టినా ఫైనల్గా ఒక క్రూరమైన విలన్స్ ఉంటారు, వాళ్ళని తను ఎట్లా ఎదుర్కొన్నాడు అనేది. మనకి డైలాగులు చూస్తే కూడా ఎంతసేపు హీరో ఎలివేషన్ డైలాగులు హీరోనే చెప్పే ఒక కల్చర్ మన తెలుగు సినిమాల్లో ఉంది. నేను ఎంత గొప్పోడిని, నేను కొడితే ఎలా ఉంటుంది, ఇవి రకరకాలుగా ప్రయోగాలు చేస్తూనే ఉంటారు. ఎన్నిసార్లు చెప్పినా అవే చేస్తుంటారు, ఏదో ఒకటి తిప్పి తిప్పి కంటెంట్ అవుతుంది అది. అంటే నేను ఎంత గొప్పోడు, నేను ఎంత పవర్ఫుల్, నేను కొడితే అసలు ఎలా ఉంటుంది అనేది దీంట్లో కూడా ఆ కైండ్ ఆఫ్ ఉంటుంది. మనకి ట్రైలర్లో కూడా పెట్టారు, నేను కొడితే శ్మశానం, నేను కొట్టడం మొదలు పెడితే శ్మశానం కూడా సరిపోతాయని. సో హీరో ఎంతమందిని చంపితే, ఎంతమందిని దారుణం కొడితే అంత గొప్ప హీరో అన్న తెలుగు సినిమా పక్తు ఫార్ములా దీంట్లో అలాగే ఉంది. మామూలు మన మాస్ సినిమాల స్టాండర్డ్తో పోలిస్తే ఇది ఇంకా లో స్టాండర్డ్లోనే అని చెప్పుకోవాలి. అంటే బాగా మాస్ అనుకునే వాళ్ళే చూస్తారు ఈ సినిమాని. కొద్దిగా ఫ్యామిలీ ఆడియన్స్ కానీ యూత్ కానీ దీంతో కనెక్ట్ అయ్యే ఇది కష్టం. అది కనెక్ట్ కాకుండా మంచి రేంజ్ హిట్ అయితే పడదు. పైగా ఇది 2 గంటల 23 నిమిషాలు ఉంది, ఇంకొంత ఒక 10 నిమిషాలు కూడా అక్కడక్కడ కట్ చేసి ఉండొచ్చు. అయితే ఆ పరశురామ క్షేత్రం కానీ విజువల్స్ కానీ ఆ ఫాంటసీ ఎలిమెంట్స్ కానీ అవన్నీ బాగా తీసుకొచ్చారు. సీజీ వర్క్ కూడా కొన్ని చోట్ల అయితే బాగానే ఉంది, అక్కడక్కడ కొంత మనకి అంత పర్ఫెక్ట్గా లేదు. కానీ రాధామోహన్ గారు అయితే దీనికి మంచి బడ్జెటే ఇచ్చారు. హర్ష కూడా తనకి బలమైన మాస్ యాక్షన్ సీక్వెన్సెస్ అయితే బాగా తీశారు. ఓవరాల్గా నా రేటింగ్ 2.5/5. ఓకే సార్, థ్యాంక్ యూ.